మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం జాన్సీ లింగాపూర్లో పాపకుంట చెరువులో పడి మంగళి సత్యాయన యువకుడు మృతి చెందాడు. మృతుడు నిజాంపేట మండలం చెల్మడే గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. విషయం తెలుసుకున్న రామయ్యంపేట ఎస్ఐ రాజేష్ సంఘటన స్థలానికి చేరుకుని శవాన్ని చెరువులో నుంచి తీయించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఎస్ఐ రాజేష్ మాట్లాడుతూ, మృతుడు సత్తయ్య 2 రోజుల క్రితం తన అత్తగారింటైన జాన్సీ లింగాపూర్ గ్రామానికి వచ్చి బహిర్భూమికి వచ్చి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందడం జరిగిందని, మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామానికి చెందిన శ్రీరామ్ సత్తయ్య అనే వ్యక్తి అతని అత్తగారి జాన్సీ లింగాపూర్కు మొన్న వెళ్ళి నిన్న ఉదయం 7 గంటల అందాజు 7 గంటల సమయంలో కాలకృత్యాలకు వెళ్తానని చెప్పేసి ఆ ఊరి శివారులో ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళి కాలకృత్యాలు ముగించుకున్న అనంతరము ఆ చెరువులో ఆ కాలకృత్యాలు ముగించుకునే ప్రాసెస్లో చెరువులో పడి మునిగిపోవడం జరిగింది. ఈరోజు ఉదయం అందాజు 10 గంటలకు మాకు వచ్చిన సమాచారం మేరకు వెళ్ళి చూడగా అతను చెరువులో ఉన్నట్టు కనబడింది. బాడీని బంధువుల సమక్షంలో బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్ రామయ్యంపేటకు తరలించినాము. దర్యాప్తు చేస్తున్నాం. తదుపరి అంశాలు దర్యాప్తు అనంతరం తెలియజేయబడతాయి.